వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం భారతదేశంలో వ్యవసాయం. భారతదేశంలో వ్యవసాయం అనగానే ప్రతి మనిషికి గుర్తొచ్చేది రైతుల కష్టాలు, కన్నీళ్లు, ఆత్మహత్యలు, నకిలీ విత్తనాలు. భారతదేశం సుసంపన్నమైన ప్రకృతితో వెలసిల్లే భూతల స్వర్గం. అతి ప్రాచీనమైన చరిత్ర, సంస్కృతి, నాగరికత నిలవై ఉన్న దేశంలో 11,000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందే వ్యవసాయం. మన దేశంలో, రాష్ట్రంలో సారవంతమైనటువంటి భూములు, అనుభవజ్ఞులై కష్టపడే రైతులు, ఆదాయాలు పెరిగిన ప్రజా ప్రభుత్వాలు ఉండి కూడా అసంఖ్యాకంగా రైతులు ఎందుకు అధోగతి పాలవుతున్నారు? అన్ని రంగాలు దినదినాభివృద్ధి సాధిస్తున్న ఒక్క వ్యవసాయ రంగం మాత్రం ఎందుకు కుచించిపోతుంది? ఆర్థికాభివృద్ధి ఎగసిపడుతున్నదని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు వ్యవసాయాభివృద్ధిపై నీళ్లు నమలడం ఎందుకు? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కు తగ్గకుండా మొండి ధైర్యంతో రైతులు స్వేదం కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ మాత్రం అన్నమైన జాతికి దొరుకుతుంది. వారు కూడా విరక్తితో ఒక్క ఏడాది కాడి పడేసి మన దేశంలో ఉన్న 121 కోట్ల ప్రజల గతి అధోగతి కాక తప్పదు. వ్యవసాయ రంగాన్ని ఇతర పరిశ్రమలతో సమానంగా పరిగణించి రైతులకు ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించి పెద్ద ఎత్తున నిధులు ప్రవహింపజేస్తే తప్ప ఈ రంగంలో బతికి బట్టగట్టే పరిస్థితి కనిపించడం లేదని ఎన్నో కమిటీలు ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. వాటి అమలుకు మాత్రం ప్రభుత్వాలు పూనుకోవడం లేదు. రైతు సౌభాగ్యమే తమ సౌభాగ్యం అంటూ ప్రభుత్వాలు జోలపాటలతో రైతులను మభ్యపెడుతున్నాయి. అలుపెరగని శ్రామికుల్లాగా రైతులు బతుకుపోరు సాగిస్తుంటే, జాతికి ఆహారాన్ని అందిస్తుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్లను బెచ్చగాళ్లుగా చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు సంఘటితమై ఉద్యమించవలసిన తక్షణావసరం నేడు ఎదురైంది. ప్రభుత్వ విధానాలు ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినవి కాదు. దేశంలో, రాష్ట్రంలో రైతాంగం దయనీయ పరిస్థితిపై ప్రతి ఒక్కరూ జాలి ఒలకబోస్తున్నారు. కానీ కనికరం లేని ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టడంలో కఠినతరం ప్రదర్శిస్తున్నాయి. సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకుని దేశాన్ని స్వయం సంపోషకంగా నిలబెట్టాలన్న ఆలోచన, అందుకు తగ్గ వ్యూహం కేంద్ర రాష్ట్ర పాలకుల దగ్గర లేదు. విత్తనాల సేకరణ నుంచి పంటల వరకు, మార్కెట్ చేసే వరకు రైతులకు రక్షణ కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. కానీ ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేసింది. 113,000 కోట్ల రూపాయల బడ్జెట్ను రూపొందించుకున్న, ధాన్యాగారంగా పేరొందిన ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్నటువంటి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? మన రాష్ట్రంలో సగటున రోజుకు 10 మంది రైతులకు పైగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పాలకులు అంగీకరించినా అంగీకరించకపోయినా వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయవంతం అయినాయి. అయినా వాస్తవాలు విస్మరించి తమని రైతు ప్రభుత్వాలుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాలు ముందడుగు వేయకపోతే ఒకప్పుడు రైతు ఉండేవాడు అని భారతదేశంలో చెప్పుకునే పరిస్థితి ఇక ముందు మనం చూడబోతాం. దయచేసి ప్రతి ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి ప్రతి వ్యక్తి రైతులకు ఖచ్చితంగా మనం రుణపడి ఉండాలి. రైతు లేకపోతే దేశం లేదు. రైతులు దేశానికి అన్నం పెట్టేటువంటి భాగ్య విధాతలు. వారిని కాపాడుకున్నప్పుడే మన భవిష్యత్తు ఈ సమాజంలో ఉంటుంది. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.